హలో గైస్, ఈ వీడియోలో మనం లెవెల్స్ గ్రిడ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫోటో ఆర్టిక్చర్ ట్యాబ్. ఆర్టిక్చర్ ట్యాబ్ వెళ్ళగానే మనకి చివర్లో డేటమ్ అనేసి ఒక దాని ఏమంటారు డేటమ్ అనేసి ఒక రిబ్బన్ కనిపిస్తుంది. ఆ రిబ్బన్లో మనకి గ్రిడ్స్ లెవెల్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. గ్రిడ్ క్లిక్ చేశాను. వాల్ సెంటర్ లైన్కి నేను గ్రిడ్ అప్లై చేస్తున్నాను. మనకి రెఫరెన్స్ లైన్ చూపిస్తాయి అన్నమాట. ఫస్ట్ క్లిక్ చేశాను. వాల్ సెంటర్ నుంచి గ్రిడ్స్ డ్రా చేస్తున్నాను. ఈ గ్రిడ్ నెంబర్ 1 ఉంది. ఇక్కడ నేను 1 కాకుండా నేను ఏకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఒకసారి క్లిక్ చేయగానే వస్తుంది. ఏ అనే లెటర్ ఇచ్చాను, క్లిక్ ఏ అనే లెటర్కి అప్లై అయిపోయింది. నెక్స్ట్ మనం డ్రా చేస్తున్న గ్రిడ్ అనేది గ్రిడ్ పైన క్లిక్ చేశాను. క్రియేట్ సిమిలర్ రెఫరెన్స్ లైన్స్. మన నెక్స్ట్ గ్రిడ్ లైన్ బి అనేసి వస్తుంది. ఆటోమేటిక్గా నెంబర్స్లో ఉన్నప్పుడు 1, 2, 3 వస్తుంది. మనం ఏకి చేంజ్ చేసాను కాబట్టి ఆల్ఫాబెటికల్గా ఏబి వస్తుంది అన్నమాట. సేమ్ అలాగే నెక్స్ట్ గ్రిడ్ విత్ రెఫరెన్స్ లైన్స్ డ్రా చేస్తున్నాను. రెఫరెన్స్ లైన్స్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కావాల్సిన డైమెన్షన్స్లో వచ్చేస్తుంది అన్నమాట. ఏబిసిడి అనే 4 గ్రిడ్స్ డ్రా చేశాను. ఇవి వర్టికల్గా ఉన్నాయి. ఇప్పుడు హారిజంటల్ గ్రిడ్స్ డ్రా చేయాలనుకుంటున్నాను. సేమ్ అదే ప్రొసీజర్, వాల్ సెంటర్ లైన్ చూపిస్తుంది, డ్రాక్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ అనేసి ఉంది, నాకు ఇది ఈ వద్దు, నాకు 1, 2, 3 కావాలి. ఒక్కసారి దాని మీద క్లిక్ చేస్తే 1 ఎడిట్ చేశాను. మనం నెక్స్ట్ డ్రా చేసే గ్రిడ్ అనేది క్రియేట్ సిమిలర్ చేశాను, గ్రిడ్ డ్రా అవుతుంది. నెంబర్ 2 చూపిస్తుంది అన్నమాట, రెఫరెన్స్ లైన్ చూపిస్తుంది, క్లిక్ చేశాను. సేమ్ అదే రెఫరెన్స్ లైన్స్ నెంబర్ 3. 2 క్యాన్సిల్ చేస్తే మన బ్యాక్ వచ్చేస్తాం. ఈ విధంగా నేను గ్రిడ్స్ అని గ్రిడ్స్ డ్రా చేశాను అన్నమాట. ఏబిసిడి గ్రిడ్స్, 1, 2, 3 గ్రిడ్స్. ఇప్పుడు లెవెల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకు లెవెల్స్ అనేది ఇక్కడ చూస్తే హైలైట్లో లేదు. ఈ లెవెల్స్ అనేది మనం ఎలివేషన్స్లో మాత్రమే డ్రా చేయడం కోసం, ఎలివేషన్ లెవెల్లో మాత్రమే, ఎలివేషన్ వ్యూస్లో. ఇప్పుడు ఏదైనా వ్యూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఈస్ట్ సెలెక్ట్ చేశాను. ఈస్ట్లోకి వెళ్ళగానే మనకు ఆల్రెడీ 2 లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2. నేను లెవెల్ 3, లెవెల్ 4 అనేవి విత్ 4000 ఏమేం డిస్టెన్స్లో డ్రా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే మన లెవెల్ అనేది హైలైట్లో ఉంది. లెవెల్ క్లిక్ చేశాను. లెవెల్ క్లిక్ చేయగానే డ్రా ప్యాన్లో మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, డ్రా లైన్, పిక్ లైన్. మనం డ్రా లైన్ అంటే సమ్ ఆఫ్సెట్స్ మనం డ్రా చేస్తాం. ఇక్కడ పిక్ లైన్ అంటే ఏమంటే ఒక లైన్ పిక్ చేస్తే ఆ లైన్కి ఆఫ్సెట్లో మనకి ఇంకొక లెవెల్ వస్తుంది. ఇక్కడ మనం బేసిక్గా పిక్ లైనే యూస్ చేస్తాం, చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. పిక్ లైన్ క్లిక్ చే, పిక్ లైన్స్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఆఫ్సెట్ మనం 4 మీటర్స్ కావాలనుకున్నాం, 4 మీటర్స్. ఇప్పుడు నేను ఆ లెవెల్ పైకి తీసుకురాగానే మనకు ఒక రెఫరెన్స్ లైన్ చూపిస్తుంది, పైకి చూపిస్తుంది. ఇప్పుడు కిందికి చూపిస్తుంది, మనకు పైకే కావాలి కాబట్టి రెఫరెన్స్ లైన్ పైకి రాగానే నేను క్లిక్ చేస్తే లెవెల్ క్రియేట్ అయిపోతుంది. అగైన్ ఇంకొక లెవెల్ రెఫరెన్స్ లైన్ రాగానే క్లిక్ చేస్తే ఇంకొక లెవెల్, మనకి ఎన్ని లెవెల్ కావాలంటే ఎన్ని లెవెల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇలా మనం లెవెల్స్ క్రియేట్ చేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.